దేశాలు ఖండాలు దాటేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆసుపత్రి పాలు చేస్తోంది. ఇప్పుడు భారతీయులను కూడా హడలెత్తిస్తోంది మహమ్మారి కరోనా. ఢిల్లీ, హైదరాబాద్లో కోవిడ్ వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వడం అందరినీ కలవరపెడుతోంది. చైనాను కమ్మేసింది, కొరియాను వణికిస్తోంది, భారత్లోనూ బాగా వేస్తుందా? కరోనా వైరస్ పై ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న వినిపిస్తోంది. ఢిల్లీ, హైదరాబాద్లో రెండు కరోనా కేసులు నమోదవడం అందరినీ భయంగుపెట్టులోకి నెట్టేసింది. ఇన్నాళ్ళు కరోనా కేసులు లేకుండా జాగ్రత్త పడ్డ ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖకు ఇప్పుడు ఇది పెను సవాల్గా మారింది. ఫిబ్రవరి 15న ఆఫీస్ పని మీద దుబాయ్ వెళ్లిన వ్యక్తి 4-5 రోజులు అక్కడుండి బెంగళూరు వచ్చాడు. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ క్రమంలో జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లాడు. కొన్నాళ్ళు సాధారణ జ్వరం అనుకుని మందులు వాడాడు. ఎందుకు తగ్గకపోవడంతో గాంధీలో పరీక్షలు చేశారు. పూణేకు టెస్టింగ్ పంపగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో అతనికి పకడ్బందీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కోటిలోని ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ లో మంత్రి ఈటెల రాజేందర్ రివ్యూ చేపట్టారు. జస్ట్ 1 o'clock మేము కన్ఫర్మ్ చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వంతో. ఇప్పుడు 1 o'clock నుంచి ఇప్పటిదాకా మేమంతా మొత్తం మా డిపార్ట్మెంట్తో కూర్చున్నాం, ఒక కంక్లూజన్కి వచ్చినాం. ఏం చేయాలి, ఏం ఎట్లా చేయాలి అని కంక్లూజన్కి వచ్చినాం. ఇప్పుడు ఆ పరిణత కూడా జరుగుతుంది. మరోవైపు ఢిల్లీలోనూ తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి దేశ రాజధానికి వచ్చిన ప్రయాణికుడికి COVID-19 వైరస్ సోకినట్టు గుర్తించారు. పేషెంట్ను ప్రత్యేక వార్డులో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ విజృంభించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. అభి తక్ టెస్టింగ్ మే పాజిటివ్ ఆయే హై ఉన్కి సంఖ్య 5 హో గయి హై. యాని అభి 12 దేశో సే ఆనే వాలే ప్యాసెంజర్స్ కి యే ఇస్కే భీ ఇయర్ మార్క్డ్ ఏరో బ్రిడ్జెస్ హై జిన్కే మాధ్యమ్ సే యే ఆతే హై ఎయిర్పోర్ట్స్ పర్ హమ్ ఇన్కి స్క్రీనింగ్ కర్ రహే హై. మొన్నీ మధ్య కేరళలో కరోనా కేసులు నమోదవడం, వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడంతో వైరస్ వ్యాప్తి చెందలేదు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల వల్ల కరోనా భారత్లోకి ప్రవేశిస్తోంది. దీనికి తాజా పరిణామాలే నిదర్శనం. ఓవైపు కరోనా భయం ఇలా వెంటాడుతోంటే నటి చార్మి చేసిన వీడియో వివాదాస్పదమైంది. వైరస్ కు స్వాగతం అంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు చార్మి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు, ఘాటైన కౌంటర్స్ ఇచ్చారు.